తిరిగి వార్తలకు స్వాగతం. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసిందని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి మధు వెల్లడించారు. ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వనుందని వివరించారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన డి మధు నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన మహాసభలకు పలువురు మంత్రులు హాజరయ్యి జర్నలిస్టుల సమస్యలపై స్పందించారన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. నూతన సంవత్సర కానుకగా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వనుందని వివరించారు. సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇన్ఛార్జీలకు కూడా అక్రిడేషన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని చెప్పారు. జర్నలిస్టులందరూ ఒకే తాటిపైకొచ్చి సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఇయర్ ఇప్పుడే ఈ మీటింగ్లోనే డెస్క్ ఇన్ఛార్జీలందరికీ, డెస్క్ ఇన్ఛార్జీలకి, సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడేషన్ ఇచ్చేదానికి గవర్నమెంట్ సుముఖత వ్యక్తం చేసింది. సమాచార శాఖ కమిషనరు అన్ని డిపిఆర్ఓ కార్యాలయాలకి, జిల్లా కేంద్రాలకు కూడా ఇమ్మని చెప్పి గత 4 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. వీటన్నింటిని మనసులో పెట్టుకొని సహృద్భావ వాతావరణంలో జర్నలిస్టు కమ్యూనిటీకి ఇబ్బందులు ఎదురుకాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం అన్నది నా పర్సనల్. నెల్లూరు బోడిగాడి తోటలోని అహ్మద్ నగర్లోని క్యాన్సర్ బాధితురాలు రేష్మకు ఆనం యూత్ నాయకులు ఆర్థిక సాయం అందించారు. బాధితురాలని పరామర్శించారు. క్యాన్సర్తో బాధపడుతున్న యువతికి ఆనం యూత్ నాయకులు ఆర్థిక సాయం అందించారు. నెల్లూరు బోడిగాడ తోటలోని అహ్మద్ నగరంలో రేష్మ అనే యువతి క్యాన్సర్తో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న ఆనం యువత నాయకులు కొమ్మి రాజేష్ నాయుడు, ముజీర్, చక్రి, ప్రేమ్, బాబీ, ఇబ్రహీం, బాలు బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రేష్మ తల్లి మాట్లాడుతూ తమకు ఆర్థిక సాయం అందించిన ఆనం వివేకానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనం యువత నాయకులు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల కోసం వినియోగించే మొత్తాన్ని ఓ బాధితురాలికి చేయూత కోసం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విషయం ఆనం వివేకానందరెడ్డికి తెలిపితే ఆయన ఆశీస్సులు అందించారన్నారు. మేము ఏదైతే నూతన సంవత్సర సంబరాల్ని జరుపుకోవాలనుకున్నామో వాటిని పక్కన పెట్టి వాటికి అయ్యే ఖర్చుని ఆ పాపకి ఆరోగ్యానికి ఇవ్వదలుచుకున్నాం. ఈ విషయాన్ని మా ఆనం వివేకానందరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సంతోషించి ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేయాలని చెప్పి మాకు సూచనలు ఇచ్చారు. ఆయన యొక్క సూచనల మేరకు ఈరోజు ఈ పాపకి ఫ్రూట్స్ మరియు కొంత నగదు అందజేయడం జరిగింది. నూతన సంవత్సర వేడుకలను మద్యానికి దూరంగా జరుపుకోవాలని ముత్తుకూరు సీఐ శ్రీనివాసరావు సూచించారు. ముత్తుకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం రాత్రి 10 గంటల్లోపే మద్యం దుకాణాలను మూసివేయాలని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని ముత్తుకూరు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ముత్తుకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం రాత్రి 10 గంటల్లోపే మద్యం దుకాణాలను మూసివేయాలని సూచించారు. మద్యం మత్తులో రోడ్లపై బైక్ రైడింగ్ చేస్తే అరెస్టు చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి వేడుకల పేరుతో విచ్చలవిడిగా తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో కోడిపందేలు, పేకట స్థావరాలపై ప్రధానంగా దృష్టి సారించామని తెలియజేశారు. 10 గంటలకి వైన్ షాప్స్ క్లోజ్ చేయమని చెప్పి ఆల్రెడీ వాటిని పిలిపించి మాట్లాడడం జరిగింది. అలానే 31st నైట్ సందర్భంగా రోడ్ల మీద తాగి డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం, ప్రమాదాలు పోగు తెచ్చుకోవడం, కుటుంబ సభ్యులని ప్రమాదాలు గురి చేసి వారి మనస్తాపానికి గురి చేయడం అనేది పూర్తిగా అరికట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, పిల్లలకి బైక్ ఇచ్చిన నైట్ 31st నైట్ బయటికి పంపించొద్దని చెప్పి కోరుకుంటున్నాము. 31st నైట్ సందర్భంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠినంగా వారిపైన చర్యలు తీసుకుంటాము. అలానే బైక్ రేస్ను కూడా ఎలో చేయొద్దని చెప్పి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాము. తిరిగి వార్తలకు స్వాగతం. కండలేరు క్రీక్ను పూడ్చి వేస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్పారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో మాట్లాడి క్రీక్ను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గూడూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిల్లకూరు మండలం తమ్మినపట్నం గుమ్మళ్లదిబ్బ ప్రాంత మత్స్యకారులు కండలేరు క్రీక్ పూడ్చివేతకు గురవుతుందంటూ తనకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఈ చర్యలకు పాల్పడుతుందని వారు వివరించారని చెప్పిన ఎమ్మెల్యే, ఇందువల్ల మత్స్య సంపద తరిగిపోయే ప్రమాదం ఉందని పోర్టు యాజమాన్యంతో మాట్లాడి క్రీక్ను రక్షించే ప్రయత్నం చేస్తామని వివరించారు. గుమ్మళ్లదిబ్బ నుంచి చాలామంది మత్స్యకారులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు నా దగ్గర రావడం జరిగింది. విషయం ఏంటంటే, మొత్తం మీద సర్వే నెంబర్ 516లో కుర్రకాలువ కండలేరు క్రీక్ని అక్కడ వాళ్ళు, అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే కృష్ణపట్నం వాళ్ళు, పోర్టు వాళ్ళు పూర్తి చేశారని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ప్రజలు
చెప్తున్నారు. అదైతే నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడి గతంలో కాలు వెడల్పు 175 మీటర్లు ఉంటే ఇప్పుడు దాన్ని 60 అడుగులకి కుదించిపోయిందని, దానివల్ల ఇటీవల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు సముద్రం కలిపే అవకాశం లేక గ్రామాలు అలాగే గూడ్రపట్నం కూడా మునిగిపోయిందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. దీనిపైన ఎంఆర్ఓ గారికి ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడాను. అలాగే ముఖ్యంగా ఆ యొక్క కోట చిలకూరు తీర ప్రాంతాల్లో ఈ యొక్క స్టీమర్ల వల్ల ఈ మత్స్యకారులు వలలేస్తే వాళ్ళ వల్ల చిక్కుని ఆ వలని కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితిని కూడా గతంలో కూడా చాలాసార్లు కూడా చెప్పారు. ఆ విషయం సీఈఓ గారితో కూడా మాట్లాడతామని చెప్పాను. ఆ విషయం కూడా కృష్ణపట్నం వాళ్ళు ఆలోచించాలా. నెల్లూరు జిల్లాకు జనవరి 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రయాణం చేయనున్న గొలగమూడి రోడ్డుపై పేరుకున్న చెత్తను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. నెల్లూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో నగరం నుంచి గొలగమూడి వరకు రోడ్డుపై ఉన్న చెత్తను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. గత నెలలో కురిసిన వర్షాలకు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను రోడ్లపైన వేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రయాణించనున్న మార్గాల్లో భద్రతా కారణాల దృష్ట్యా కార్మికులు ఆ ప్రాంతంలోని చెత్తను ప్రొక్లైన్ల సాయంతో తొలగించారు. ఆ చెత్తను ఆ ప్రాంతం నుంచి తొలగించారు. రోడ్డు ప్రక్కన పేరుకున్న చిన్న చిన్న పొదలను, ముళ్లకంపలను కూడా కాల్చివేశారు. నీరిస్ట్ ప్లేస్ అయినటువంటి ఈ రోడ్డు గొలగమూడి రోడ్డు అంచులా వేయడం జరిగింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు సీఎం గారు 3వ తేదీ వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా మొత్తము శుభ్రంగా క్లియర్ చేయమని చెప్పి మా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం శుభ్రం చేపిస్తున్నాము. లయన్ క్లబ్ ఆఫ్ నెల్లూర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ శుక్రవారం ఘనంగా నిర్వహించబోతున్నట్లు అధ్యక్షులు తోట నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని ఆయన వివరించారు. నెల్లూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు తోట నాగరాజు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వివరాలను తెలియజేశారు. విజయమహల్ గేట్ వద్ద ఉన్న మాదాల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్తో పాటు నూతన సంవత్సర వేడుకలను కూడా జరుపుతామని చెప్పిన ఆయన, ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రవీణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపం ఎంసీఎస్ కళ్యాణ మండపం నందు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి జారీ బాయ్స్ ఆర్కెస్ట్రా వారిచే ఒక ఈవెంట్ జరుపును. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దానిలో భాగంగా మన విలేకరులైన ఒక హజరత్ బాబు గారి సన్నకి, ఒక నిరుపేద విద్యార్థికి ఒక స్కూల్ పార్టింగ్ ఫీజు కొరకు 5000 రూపాయలు మొట్టమొదటి ఫీజును మేము ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఆ రోజు అందజేస్తున్నాం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు 10వ రోజు ఉత్సవంతో ఘనంగా ముగిశాయి. కంచర్ల ఠాగూర్నాథ్, కిషోర్నాథ్లు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్తల మండలి, అర్చకులు ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. భక్తులకు ఆధ్యాత్మిక తృప్తిని కలిగించారు. మూలాపేట శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు పాంచరాత్ర ఆగమంలో అతి విశిష్టత కలిగి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమని నిర్వాహకులు తెలిపారు. 9వ రోజు ఉత్సవం వేడుకగా జరిగింది. వాకాటి వేణుగోపాల్ ఉభయకర్తగా వ్యవహరించారు. భక్తులు భారీగా తరలివచ్చి కార్యక్రమాలను తిలకించారు.
శబరి శ్రీరామక్షేత్రంలో ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో సంపూర్ణ రామాయణ హరికథా సప్తాహం జరుగుతోంది. తిరుపతి సంగీత నృత్య కళాశాల విద్వాంసులు వై వెంకటేశ్వరరావు సీతాకళ్యాణం ఘట్టం ఆలపించారు. అంతకుముందు నెల్లూరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థి కళ్యాణ్ గాత్ర కచేరీ ఆహుతులను ఆలరించింది. ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర్లు రెడ్డి, సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం శాస్త్రోత్కంగా కనుల పండువుగా జరిగింది. ఆలయ ధర్మకర్త రత్నం జయరాం, ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణం వీక్షించడం మనందరి భాగ్యమని రత్నం జయరాం అన్నారు. మార్గశిర బహుళ పంచమి నాడు శివపార్వతుల కళ్యాణం జరగడం శుభమని, ఆ భాగ్యం మనకు దక్కడం పుణ్యమని అర్చకులు రాధాకృష్ణ శర్మ అన్నారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.